టిడిపి రెండవ జాబితా పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండవ జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా టిడిపి సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. టికెట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తీవ్ర నిరాశకు గురయ్యారు. పెనమలూరులో బోడేకు టికెట్ రాలేదు. దీంతో బోడే అనుచరులు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే ప్రసాద్ వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం వాడుకొనే టికెట్ ఇవ్వకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు బోడే ప్రసాద్ వర్గీయులు. చంద్రబాబు సీఎం ఎలా అవుతారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు వాళ్ళు. బోడే ప్రసాద్ గారికి సీటు లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఒక ఫోన్ ద్వారా మాకు రావటం తెలియజేయడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంటే కూడా బోడే ప్రసాద్ గారి అభిమానిగా, నేను 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నాను అనేటువంటి ఆవేదన నాకు ఈరోజు కలుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే 175 కాన్స్టిట్యూన్సీల్లో ఏ ఒక్క నాయకుడు తిరగనట్టుగా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా తిరగని విధంగా కాలికి బలపం కట్టుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని తన కుటుంబం అనుకొని ఓడిపోయిన మరుసటి రోజు నుంచి పార్టీ జెండాన్ని ఎజెండాగా మార్చుకొని తన కుటుంబాన్ని వదిలేసి పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబంగా భావించి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషి జైల్లో ఉన్నట్టుగా కష్టపడి మేము బాధపడి ఆయన కోసం ఆమరణలో అధ్యక్ష చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మా యొక్క ప్రతి ఒక్క మా నోట్లోంచి వచ్చే మాట చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చోని విధంగానే ఉంటుంది.